రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలి కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి అంబేద్కర్ రాజ్యాంగం కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తాను అంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం అట్టొచ్చిందా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టాను అని కేసీఆర్ గారు అంటే అంబేద్కర్ రాజ్యాంగం దానికి అట్టొచ్చిందా మూడు ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్ గారు అంటే అంబేద్కర్ రాజ్యాంగం దానికి అట్టొచ్చిందా ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్ గారు అంటే అంబేద్కర్ రాజ్యాంగం దానికి అట్టొచ్చిందా నిరుద్యోగ భృతి అని కేసీఆర్ గారు మాటిస్తే దానికి అంబేద్కర్ గారి రాజ్యాంగం అడ్డొచ్చిందా 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని కేసీఆర్ గారు మాటిస్తే దానికి అంబేద్కర్ రాజ్యాంగం అడ్డొచ్చిందా లేకపోతే ఉచిత ఎరువులు ఇస్తానంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం అడ్డొచ్చిందా లేకపోతే మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానని కేసీఆర్ గారు అంటే దానికి రాజ్యాంగం అడ్డొచ్చిందా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం దేనికి అడ్డొచ్చిందని కేసీఆర్ గారు రాజ్యాంగాన్నే మార్చాలని అన్నారు ఎందుకంటే కేసీఆర్ గారు భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించడు కాబట్టి అందుకే యావత్ భారత దేశంలో అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగానికి విలువ ఉంటే గౌరవం ఉంటే ఒక తెలంగాణలో మాత్రం రాజ్యాంగానికి అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగానికి అంబేద్కర్ గారికి విలువ లేదు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నది కేసీఆర్ గారి రాజ్యాంగం కాబట్టి తెలంగాణలో నడుస్తున్నది అంబేద్కర్ గారి రాజ్యాంగం కాదు భారతదేశపు రాజ్యాంగం కానే కాదు తెలంగాణలో నడుస్తున్నది కేసీఆర్ గారి రాజ్యాంగం కేసీఆర్ గారి రాజ్యాంగం అంటే ఏమిటి కేసీఆర్ గారి రాజ్యాంగం అంటే అన్ని ఎలక్షన్ల కోసం అన్ని వాగ్దానాలు చేయాలి రుణమాఫీ అని చెప్పాలి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అని చెప్పాలి ఇంటికో ఉద్యోగం అని చెప్పాలి మూడు ఎకరాల భూమి అని చెప్పాలి దళిత బంధు అని చెప్పాలి ఇంకా ఇలాంటివి 100 వాగ్దానాలు చేయాలి కానీ ఎలక్షన్ అయిపోయినాక ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకూడదు ఇది కేసీఆర్ గారి రాజ్యాంగం కేసీఆర్ గారి రాజ్యాంగం అంటే కేసీఆర్ గారి కుటుంబంలో 5 ఉద్యోగాలు కేసీఆర్ ఒకటి ఆయన కొడుకు ఒకటి ఆయన బిడ్డకు ఒకటి ఆయన అల్లుడికి ఒకటి ఆయన మేనల్లుడికి ఒకటి అన్ని ఉద్యోగాలు కేసీఆర్ గారి కుటుంబంలో ఉండాలి కానీ అధికారం లేకొచ్చిన 5 సంవత్సరాలు అయినా కూడా ఒక్క జాబ్ కూడా భర్తీ చేయకూడదు ఇది కేసీఆర్ గారి రాజ్యాంగం కేసీఆర్ గారి రాజ్యాంగం అంటే ప్రజలంతా అప్పుల పాలైపోవాలి రుణమాఫీ చేయకుండా రైతులంతా అప్పుల పాలైపోవాలి ఖజానా తెలంగాణ రాష్ట్ర ఖజానా కూడా అప్పుల పాలైపోవాలి తెలంగాణ రాష్ట్రం అంతా అప్పుల పాలైపోవాలి కానీ కేసీఆర్ రాజ్యాంగం ప్రకారం కమిషన్ల పేరుతో కాళేశ్వరంలో కేసీఆర్ గారి 70,000 కోట్లు కొట్టేయాలి కేసీఆర్ బిడ్డేమో లిక్కర్ స్కామ్ చేయాలి కేసీఆర్ కొడుకేమో రియల్ ఎస్టేట్ దందా చేయాలి ఇది కేసీఆర్ గారి రాజ్యాంగం కేసీఆర్ రాజ్యాంగంలో ప్రజల ఎవరికి హక్కులు లేవు అంబేద్కర్ గారి రాజ్యాంగంలో రైట్ టు స్పీచ్ మాట్లాడేందుకు స్వేచ్ఛ ఉంటే ప్రతిపక్షాలకు కొట్లాడేందుకు స్వేచ్ఛ ఉంటే ఒక కేసీఆర్ గారి రాజ్యాంగంలో మాత్రం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు కనీసం ప్రతిపక్షాలు కొట్లాడదామంటే కనీసం ప్రతిపక్షాలను కొట్లాడే హక్కు కూడా కల్పించలేదు కేసీఆర్ గారు ఇది కేసీఆర్ గారి రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగంలో భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం అయితే కేసీఆర్ గారి రాజ్యాంగంలో మన తెలంగాణ ఒక ఆఫ్ఘనిస్తాను కేసీఆర్ తాలిబాన్ నేత ఇది కేసీఆర్ గారి రాజ్యాంగం ఎక్కడ అమలవుతుంది అంబేద్కర్ గారి రాజ్యాంగం మన తెలంగాణలో అమలవుతుందా లేదా తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి ఇక్కడ అమలవుతున్నది కేసీఆర్ రాజ్యాంగం మాత్రమే అందుకే కేసీఆర్ గారు ఇష్టం వచ్చినట్లుగా ఒక నియంతల ఈ రోజు పరిపాలన చేస్తున్నాడు ప్రతిపక్షాలను కనీసం అడుగు బయట పెట్టకుండా ఏ పోరాటం చేస్తామన్నా కూడా హౌస్ అరెస్టులు ముందుకు ముందే చేస్తున్నారు కేసీఆర్ గారికి నిజంగానే అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉంటే 125 అడుగుల విగ్రహం ఎలక్షన్ ఇయర్ లో పెట్టేంత మాత్రాన మీ ప్రేమ రుజువు చేసుకున్నట్టు కాదు నిజంగానే అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉంటే భారతదేశ రాజ్యాంగాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలి ఇది ఒక ఆఫ్ఘనిస్తాన్ అయినట్టు తాలిబాన్ల లాగా మీరు పరిపాలన చేయడం మానేసి ఇప్పటికైనా ఒక నియంతలాగా వ్యవహరించడం మానేసి ఇది ప్రజాస్వామ్యం అని గ్రహించి ఇక్కడ ప్రజలకు ప్రతిపక్షాలకు మాట్లాడడానికి కొట్లాడడానికి స్వేచ్ఛనియాలని మళ్ళీ కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నారు।